ఇక్కడ కనబడుతున్న గడ్డిని ఇది ఒక ఎకరం మామిడి తోటలో మేము ఒక 10 వరుసల్లో ఈ గడ్డి అనేది వేసాం ఈ గడ్డిని ప్రతి 45 రోజులకు ఒకసారి కోసేసి ఈ రకంగా ప్రతి లైన్ లోను మల్చింగ్ లాగా స్ట్రా మల్చింగ్ లాగా వేస్తున్నాం సో దీని వల్ల మనకి తుంగ గరిక ఇట్లాంటి కలుపు మొక్కలు అనేటివి పెరగకుండా నిదానంగా రెండు నెలల్లోనే లేదంటే మూడు నెలల్లోనే ఇది డీకంపోజ్ అవ్వడము అనేది స్టార్ట్ అవుతుంది సో దీనివల్ల మనకి భూమిలో హ్యూమస్ అనేది డెవలప్ అవ్వడంతో పాటు అనేక రకాల సూక్ష్మజీవులు అదే రకంగా స్థూల జీవులు అనేటివి కూడా మన భూమిలో డెవలప్ అవ్వడం అనేది చూస్తున్నాం సో దీని పక్క లైన్లోనే మేము వేరుశనగ ఆకు తీసుకొని దాదా ఈ లైన్ అంతా కూడా పరిచాం సో యాక్చువల్ ఈరోజు తెల్లవారుతో మనకి కొద్దిగా కొద్ది మొత్తంలో వర్షం అనేది పడింది సో దీంట్లో మీరు గమనించినట్లయితే సో ఇంత లావు అంటే ఇంత పెద్ద ఇంత మందంగా మనము మల్చింగ్ అనేది వేయడం జరిగింది సో నిదానంగా మనకి లైవ్లో ఉన్న ఈ తుంగ గరిక అనేది కూడా దాదాపుగా కంట్రోల్ అవుతూ ఉంటుంది సో ఈ రకంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క తోటల్లో గడ్డ అనేది పెంచుకొని ఈ రకంగా స్ట్రా మల్చింగ్ లాగా వేసుకోగలిగితే మనకి భవిష్యత్తులో తోటలకి నీరు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది కూడా ఎక్కువ మొత్తంలో డెవలప్ అవుతుంది అదే రకంగా అన్ని రకాల సూక్ష్మజీవులు అనేటివి కూడా ఇక్కడ డెవలప్ అవుతాయి కాబట్టి మనకు ఆహారం అనేది కూడా భూమిలో ఉన్న సంక్లిష్టంగా ఉన్న పదార్థాన్ని సరళతరంగా సూక్ష్మజీవులు అనేటివి మార్చి మనకి మొక్కకు అందిస్తాయి కాబట్టి మొక్కలు కూడా మనకు ఆశించినంత దిగుబడి అనేది ఇవ్వడం జరుగుతుంది.